అందరికీ నమస్కారం అండి. నేను ఒక అపార్ట్మెంట్ గురించి అయితే ఈ వీడియోలో చూపెడతాను. మనం చూసేది వచ్చేసి మమత మెయిన్ రోడ్ అండి. ఇది చూసుకోవచ్చు, షట్టర్ లైటింగు, డివైడర్ ఉన్న రోడ్డు. ఎదురుగా ముగ్ధ షోరూమ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. దానికి ఎదురుగా ఉన్నదే ఈ అపార్ట్మెంట్ అండి. మమత మెయిన్ రోడ్డుకి ఈ కనపడే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి. దాని డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపెడతాను. నేను చెప్పబోయే అపార్ట్మెంట్ వచ్చేసి ఇదేనండి. ఇది లోపలికి రావడానికి వచ్చే దారి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్లోకి రాగలో మనకి హాల్ అయితే ఉంటుంది. వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, ఇది మొత్తం హాల్ అండి. అక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా హాల్ అయితే నేను చూపెడతాను అండి. ఇది మొత్తం హాలు. హాల్లో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేశారు. కింద మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి, టైల్స్ కాదండి, మార్బుల్ వేశారు కింద మొత్తం. ఇది మొత్తం కబోర్డ్స్తో కూడా ఉందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి. ఇది వచ్చేసి డైనింగు, డైనింగ్ కింద వస్తుందండి. ఇది చూసుకొచ్చి మొత్తం డైనింగు. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఇచ్చారండి. కిచెన్లో కూడా మనకి కబోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కిచెన్ వెనక పక్క వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి. చుట్టూ గ్రిల్స్ కూడా ఇచ్చారు, ఐరన్ గ్రిల్స్. ఇప్పుడు మనం కిచెన్ చూసినామండి. మళ్ళీ ఇటు బయటకు వస్తే ఇక్కడ కూడా ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం బాల్కనీ ఏరియా అండి. ఇక్కడైనా వాషింగ్ చేసుకోవచ్చు బట్టలు, మన కిచెన్ వెనకైనా చేసుకోవచ్చు అండి. రెండు వైపులా బాల్కనీ అయితే వచ్చింది. మనం డైనింగ్ కూడా చూసినామండి. ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఒక బెడ్రూమ్కి వెళ్తున్నామండి. ఇది మొత్తం బెడ్రూము. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఒక 12 సంవత్సరాల ఓల్డ్ అపార్ట్మెంట్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. మొత్తం చిల్డ్రన్ బెడ్రూము. ఇది ఒక బెడ్రూమ్ అండి. పైన సీలింగ్ కానీ వాల్ కేర్ కానీ మొత్తం చేయించారండి, చేయించుకున్నారు వీళ్ళు. మొత్తం 12 సంవత్సరాల ఓల్డ్ అపార్ట్మెంట్ అండి. ఇది 1261 SFT అండి. ఇది బయట కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం 1261 SFT అండి. మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 37 గజాలు అయితే వస్తుందండి. మొత్తం పార్కింగ్ ఏరియా అండి. ఇది చూసుకోవచ్చు, ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. మమత మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్కి ముందు రోడ్డు ఉందండి, ప్లస్ వెనక వైపు కూడా రోడ్డు ఉంది. రెండు వైపులా అయితే రోడ్డు ఉంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి.
ఇందులో ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది మొత్తం 1261 ఎస్ఎఫ్టీ అండి, 37 గజాలు రిజిస్ట్రేషన్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 50 లక్షలు చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉందండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి.